కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎంతో అద్భుతమైన పార్టీ కానీ ప్రజలు దాన్ని సక్రమంగా ఆలోచించలేకపోతున్నారు అంటూ ఒక కాంగ్రెస్ మిత్రుడి ఆవేదనని ఒకసారి చూద్దాం తప్పు చేసావు కాంగ్రెస్ కూడా వాడు జై శ్రీరామ్ అంటే నువ్వు ఓం నమస్శివా అనాల్సింది గుడి కాకుండా ప్రతి గ్రామంలో బడిగట్టినావు చూడు అదే నువ్వు చేసిన పెద్ద తప్పు ఎయిమ్స్ కట్టకుండా దేశంలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టించి ఉండాల్సింది ఐఐటీలు నిర్మించకుండా ఆవు ఉత్స గురించి ఉపన్యాసాలు ఇవ్వాల్సింది దేశంలో టెలికామ్ రెవల్యూషన్ తెచ్చినావు కానీ ఫేక్ ఐటీ సెల్ పెట్టలేకపోయావు బయోటెక్లు సూపర్ స్పెషాలిటీలు హాస్పిటళ్ళు కట్టే బదులు తొమ్మిది గంటలకు దీపాలు వెలిగించండి కరోనా అంతమవుతుందని భ్రమలు కల్పించలేకపోయావు ఉపాధి హామీ పథకం తెచ్చి కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపే బదులు పదిహేను లక్షలు మీ అకౌంట్లో వేస్తాను అబద్ధాలు చెప్పాల్సింది తప్పు చేసావు కాంగ్రెస్ కూడా వీళ్ళు ఎంత ఆత్మన్యూనతతో బ్రతుకుతారు అనడానికి సాక్ష్యం ఇదే బానిసలకి బానిసలు బానిసల దగ్గరే బానిసలుగా చేసేటువంటి బానిసత్వానికి సజీవ సాక్ష్యం బ్రిటిషోడి బానిసత్వానికి సాక్ష్యంగానే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది నిజమైన ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ బాగుపడాలని కోరుకుంటున్నాం దేశంలో ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఇలాంటి వెర్రి స్టేట్మెంట్లతోనే నడుస్తుంది జై శ్రీరామ్ అంటే ఓం శివాయ అనాల్సింది అంటే అంటే అక్కడ కూడా గొడవలు పెట్టాలి ఈ గొడవలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సుదీర్ఘ కాలం పట్టు అధికారంలో ఉంది రామ మందిరం తలుపులు తెరిచింది కాంగ్రెస్సే బీజేపీ కాదు ఎక్కడా కరసేవ చేసింది ఎక్కడో తెలుసా అయోధ్యలో అది తెలియదు ఈ అమాయకుడికి నెంబర్ టూ విగ్రహాలు పెట్టుండాల్సింది భారతదేశంలో గాంధీ విగ్రహాలు ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయా లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలు లేకపోతే కనుక మధు ఆయన ఆర్ఎస్ఎస్కి సంబంధించిన చీఫ్ల విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి విగ్రహాలు ఎవరెక్కువ పెట్టారు అది కూడా తెలియని మూర్ఖుడు ఇక్కడ ఈ పోస్ట్ పెడతాడు అట్లాగే ఎయిమ్స్లు కట్టించావు నువ్వు చూడు ఎన్ని గట్టించింది కాంగ్రెస్ ఎయిమ్స్ ఒక్కటి ఢిల్లీలో ఇప్పుడు ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి భారతదేశంలో అంటే ఎయిమ్స్ ఎక్కువ కట్టించేది ఎవరు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎయిమ్స్ కడుతున్నారు అంతకుముందు దేశమంతటి ఒక ఎయిమ్సే చూసుకోవాలి అంటే ఎవరు కరెక్ట్గా చేసినట్టు ఎవరు తప్పు చేసినట్టు ఎవడు నాటకాలు ఆడినట్టు అట్లాగే ఇంకో విచిత్రమైనటువంటి దేశంలో టెలికాం రెవల్యూషన్ తెచ్చారంట ఎవరు తెచ్చారు దేశంలో టెలికాం రెవల్యూషన్ కాంగ్రెస్ పార్టీ టైంలో కొంచెం మన కళ్ళెదురుకుండానే జరిగింది కాంగ్రెస్ టైంలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఎన్ని అంతకుముందు ఫోన్లు ఏంటి ఆ తర్వాత వచ్చిన సెల్ ఫోన్లు ఏంటి కాంగ్రెస్ ఉన్నప్పుడు టెలికామ్ రెవల్యూషన్ లేకపోతే టీవీ రెవల్యూషన్కి ఒక్క దూరదర్శన ఆల్ ఇండియా రేడియో ఉందా టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ ఉందా ఇవాళ ఎన్ని వచ్చినాయి వాజ్పేయి వచ్చిన తర్వాత కదా ఈ ప్రైవేటైజేషన్ అన్నటువంటి పెరిగిన తర్వాత కదా ఇవాళ అప్పట్లో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కి ఛార్జీ ఇప్పుడు ఏమైనా మాట్లాడుకో ఏ నేను మాట్లాడు అప్పుడు ఇతర దేశాలతో మాట్లాడంటే ఐఎస్డి కాల్స్ క్యూలైన్లో నుంచి పోవాలి ఇవి కూడా తెలియని మూర్ఖుడు రాస్తున్నాడు ఇట్లాంటి మూర్ఖులే మేధావులు అంటే మళ్ళీ పాత రోజులకి వెళ్దాం లైన్లో నిలబడి గ్యాస్ బండలు తెచ్చుకుందాం క్యూ లైన్లో నిలబడి విత్తనాల కోసం కొట్టుకుందాం క్యూ లైన్లో నిలబడి ఎరువుల కోసం కొట్టుకుందాం క్యూ లైన్లో నిలబడి బ్యాంకుల దగ్గర ఎతుకుదాం డబ్బులు డిపాజిట్లు చేయడానికి వసూలు చేసుకోవడానికి అట్లాగే క్యూ లైన్లలో నిలబడి ఈ ఏది ఆవు ఉత్స వీడికి ఎంత ఉత్సపడుతుంది ఆవు ఉత్స గురించి అంటే ఎంత దరిద్రుడిగా తయారయ్యాడు అంటే ఎట్లాంటి వాళ్లే ఈ దేశానికి శాప మనను ఎందుకంటే వీళ్ళు శాపగ్రస్తులు ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు